అందరికీ నమస్కారం. నా పేరు బల్లడి యజ్ఞానం. మాది పెగడపుడు గ్రామం, తవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా. కవితా భారతి సాహిత్య సమైక్య మరియు ఛాయాదేవి హిందూ ధార్మిక సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి తెలుగు భాష కవి సమ్మేళనం, తెలుగు భాష వికాస దినోత్సవ సందర్భంగా ఏర్పాటైనటువంటి కవి సమ్మేళనంలో నా తెలుగు కవిత మన భవిత శీర్షికన నేను మీకు అందిస్తున్నటువంటి నా యొక్క కవిత. ఆదిదేవుని నర్తన పదమంజరి అకారాదిగా సాకారమైన ప్రణవాక్షర చరి, మహిమగల మూలమంత్రాక్షరమై తేజరిల్లిన తెలుగు భాషాసుధావల్లరి. పలుకులమ్మ చిరునగవుల వెన్నెలతో నేల నలుచెరుగుల పలువిధములై పరిడవిల్లి పరిమళించింది వేలసరత్తుల సారస్వతముగా. జీవన వాహినిగా సాగుతోంది సద్గుణ సంపత్తి తెచ్చే సజీవనాథమై, ఖండాంతరాలు దాటి విశ్వాంతరాలంలో విలువల వెలుగులు విరజిమ్ముతోంది. అంతరాలను అంతం చేసిన తెలుగుకు తెలుగు నేలలో అభ్యంతరమా? తెలుగు వెలుగుకు అవాంతరమదేమి చోద్యమో? ఓట్లు కూడబెట్టే తెలుగు నోట్లు కూడబెట్టదని తలచి తూట్లు పొడుస్తున్నారెందుకని? కానీ నా తెలుగు కవిత మన భవితని విశ్వసిస్తున్నా, గలమెత్తి నినదిస్తున్నా, తెలుగు వెలుగుకు పరితపిస్తున్నా, పరిశ్రమిస్తున్నా. భారత్మాతకి జై.